మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం నాడు త్రయోదశి వస్తే ఆ రోజునే శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అలాగే త్రయోదశి పరమశివునికి ఇష్టమైన దినం. అందుకే త్రయోదశి జన్మారో నాడు వస్తే అది శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శనిదేవుడు జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకే శని త్రయోదశి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. అయితే ఈ శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి చేసే పూజ ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ శని త్రయోదశి అనేది ఎంతో అద్భుతమైన రోజు. ఈ జూన్ 15, 2019 శనివారం రోజున పౌర్ణమి ముందు వచ్చే ఈ త్రయోదశి శని త్రయోదశిగా పిలువబడుతుంది. అయితే ఇంత విశిష్టమైన ఈ శని త్రయోదశి రోజున మర్చిపోయి కూడా వీటిని తినవద్దని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన పెద్దలు రోజువారీ గ్రహస్థితిలో అలాగే మారుతున్న తిథి వారాలు వీటన్నిటిని అనుసరించి శరీరం ఆరోగ్యంగా ఉండటం కోసం, అదేవిధంగా శరీరం బలహీనంగా మారకుండా ఉండటం కోసం కొన్ని ఆహార పదార్థాలను శని త్రయోదశి నాడు తినకూడదని చెప్పారు. వారు చెప్పిన ఆహారాన్ని తినకుండా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే పెద్దలు చెప్పిన దాని ప్రకారం శని త్రయోదశి నాడు ములక్కాయను ఏ రూపంలోనూ తినకూడదు. ఈ శని త్రయోదశి నాడు ములక్కాయను తిన్నారంటే అది ఆరోగ్య నాశనానికి కారణమవుతుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. త్రయోదశి నాడు ములక్కాయను తింటే వారికి తెలియకుండానే నిదానంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే శని త్రయోదశి నాడు ములక్కాయను అస్సలు ఏ రూపంలోనూ ఆహారంగా తీసుకోకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారాన్ని కూడా తినకూడదు. అలా తింటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి, ఊహించినటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ఈ రోజున మాంసాహారాన్ని అలాగే ములక్కాయను అస్సలు తినకూడదు. రోజువారీ కన్నా ఎక్కువ నీటిని స్వీకరించాలి. ఎక్కువ చల్లగా కాకుండా, ఎక్కువ వేడిగా కాకుండా మధ్యమంలో ఉండే నీటిని మాత్రమే తాగాలి. ఈరోజు ఆహారం విషయంలో ఈ నియమాలు పాటించిన వారికి అస్సలు ఆరోగ్య సమస్యలనేవి రావు. కనుక మీరు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ నియమాలను పాటించి చక్కటి ఆరోగ్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.